ఏపీ విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ ఆ పథకంలో 3,356 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దాంట్లో సిమెన్స్ కంపెనీ తోటి ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 371 కోట్ల రూపాయలను ఒక్క రూపాయి కూడా సిమెన్స్ పెట్టుబడి పెట్టకుండానే ప్రభుత్వమే 371 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత ఈ 3,356 కోట్ల రూపాయల డబ్బు అనేది ఒక్కొక్క కంపెనీకి ఏ విధంగా చేతులు మారిందో వాళ్ళు అంటే ఇట్లా మారింది మొత్తం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరు మీద స్కామ్ జరిగింది అంటూ కూడా ఏపీ సిఐడి చంద్రబాబును ఏవన్ ముద్దాయిగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే అటు వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీని అంతా అంటే మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు అటు జైల్లో ఉండొచ్చిన తర్వాత ఏ విధంగా అయితే సానుభూతి పెరిగి అధికారంలోకి వచ్చారో ఇదే అంశాన్ని ఇదే సరిగ్గా జరుగుతున్నట్టుగా కూడా ఏపీ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబు పైన సానుభూతి పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. అటు వైసీపీ కార్యకర్తలు పాపం మండింది అంటూ కూడా ఒక హర్షాద్రేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ వైఎస్ ఆత్మ శాంతించడం కోసమే చంద్రబాబును అరెస్ట్ చేసిరా అనే విధంగా టీడీపీ శ్రేణులు కూడా భగ్గుమంటా ఉన్నాయి. మరి ఇదంతా ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు నిన్న అరెస్టుకు ముందు మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏ మాటలు మాట్లాడిండు నిన్నటి సభ లోపల ఒకసారి చూసేయండి. సరిగా పూర్తి చేయకుండా ఇవ్వకుండా ఇదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, రోడ్లు వెడల్పు చేశాం, అదే మరిగా కాలువలు కానీ ఇవన్నీ కూడా బాగు చేశాం. ఇంకో పక్క వెలుగోడ నంద్యాలకు తాగునీటి కోసం పైప్ లైన్ కోసం 130 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. కుందు నది శ్యామ కాలువ మద్దిలేరు వాగుల్లో పూడికి తీసి సుందరీకరణ కోసం ముందుకు పోతే అన్ని పనులు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సండే ఎమ్మెల్యే, ఇక్కడ మొత్తం అన్ని ఆయనకే కావాలి, అవునా కాదా తమ్ముళ్ళు? వాళ్ళ అనుచరుల్లో ఒకరికి ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఒకరికి మున్సిపాలిటీలో పరిమిధిలో అన్ని కూడా శాంక్షన్ చేయడం, ఇంకొక ఆయనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చేశారు. రేషన్ బియ్యంలో అవినీతి, అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు, నంద్యాల జమ్మల బడుగు 4-వే లైన్ రోడ్డు ఇప్పుడే చెప్పాడు, వహీద్ చెప్పాడు. ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ డేగమారుగా వాలిపోతారు వీళ్ళు, అక్కడ భూమి కొనేస్తారు, మీ దగ్గర చౌకగా కొట్టేస్తారు, కొట్టేసిన తర్వాత అక్కడ రోడ్డు వేసి లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించే నీచులు ఈ ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే పేదవాళ్ళ డబ్బుల్ని దోచుకుంటున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇంకో పక్క అగ్రిగోల్డ్, ఇంకో పక్క కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తారు, చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడా చేయలే. వన్ టౌన్లో ఏదైతే నంద్యాల టౌన్లో తీవ్రమైన నీటి సమస్య ఉంది, ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఈ నంద్యాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత, నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను వచ్చినప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీకి వచ్చా, తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుల్ని మీ దగ్గరికి పంపిస్తాను, మీ వివరాలన్నీ చెప్పండి, మీ ఇంట్లో ఎవరెవరు ఏ స్కీమ్కి అర్హత ఉందో అవన్నీ రికార్డ్ చేసి నేను సంతకం పెట్టిన షూరిటీ ఫామ్ మీకు ఇస్తారు, సెక్యూరిటీ బాండ్ అది మీకు, ఆ బాండ్ మీరు పెట్టుకోండి, దాన్ని ఆనర్ చేసే బాధ్యత నాది నాది అని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకా వివరాలు కావాలంటే ఇన్ఛార్జీలందరినీ నాయకులందరినీ మీ బస్సీకి పంపిస్తా, అక్కడ మీ ఆలోచనలు ఇవ్వండి. ఈ సూపర్ సిక్సే కాకుండా ఇంకా మీ సమస్యలు ఏమున్నా అవి కూడా చెప్తే
దసరాకి ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో తీసు. ఇది ఏపీలో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకు జరుగుతున్నటువంటి ఆ అరెస్ట్ అంశానికి సంబంధించి వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజేష్ ఎంటర్టైన్మెంట్.